वेलकम टू अवर चैनल रेप एंत विशिष्टमैनटुवंटि अमावास्य द्वादश राशि वारिकि ए विधमैनटुवंटि फलितालु राबोतुन्नायो तेलुसुकुंदाम। मोट्टमोदटि राशि मेष राशि वारु। ई राशि वारिकि रोजुन बागा परपति उन्न व्यक्तुल सपोर्ट मीकु मंचि नैतिकंगा పెద్ద ప్రోత్సాహం అవుతుంది। రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం। మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు। మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి। కొంతమంది బద్ధకం కొంది చంకల కింద కరలు ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటారు। మీరు అలా ఉండవద్దు। సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ వంపు మీ మనసుకు మబ్బు పట్టిస్తుంది। శాస్త్రక్తమైనటువంటి కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి। మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు। ఈరోజు మీరు చేసే పనిపై శ్రద్ధను చూపెడతారు। ఇది మీ యొక్క ఉన్నతాధికారుల మెప్పిస్తుంది, వారిని ఆనందపరుస్తుంది। కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబముల మధ్య వినియోగించడం మానుకోండి। సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వలన ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది। వృషభ రాశి వారు శక్తి దండం విజయంలాగే మీ చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది। అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి। మీ తాతగారుల నుంచి సునీత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి। అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండటమే మెరుగు। జీవితం అంటే అర్థవంతమైన సునీత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి। మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి। మీ లవర్లకు ఏమి చేయాలని ఉద్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య ఉంటుంది। ఈరోజు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు। ఈ సమయంలో అనసరైన తగ్గతలకు దూరంగా ఉండండి। మీ మూడినెస్ని మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తారు। కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు రోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతారు। వికలాంగులకు సహాయము గొప్ప ఆరోగ్యం నిర్ధారిస్తుంది। మిథున రాశి వారు మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకు మోటివేట్ చేసుకోండి। అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది। కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య బాగా ద్వేషం వంటి వాటిని విమర్శించడానికి సిద్ధపరచాలి। మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి। మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించగలుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు। మీ సమాచారాన్ని పడి నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి। ప్రేమ ముద్దులు కౌగిలింతులు ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈరోజంతా మీ బెటర్ హాఫ్తో కలిసి చెప్పినంత రొమాన్స్ని మీరు తమ్ కలిసి చేయబోతూ ఉన్నారు, ఆనందంగా గడుపుతారు। ఆర్థిక పరిస్థితి పెరుగుదలకు సూర్యోదయ సమయంలో 11 గోధుమ ధాన్యాలను తినండి। తర్వాత రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఈ రోజున మీరు ఆరోగ్యం చక్కగా చూసుకోగలరు, అది మీకు సఫలతను ఇస్తుంది। కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి। ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది। మీ కుటుంబానికి మాటలతోనే రాతలతోనే మాటలు లేకుండానే సందేహాలు పంపించడం ద్వారా వారి పట్ల మరింత జాగ్రత్త శ్రద్ధ కనబరుస్తారు। ఈ ఆదివారం అమావాస్య రోజు మీకు విశేషమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి। సంతోషాన్ని రెట్టింపు చేయడానికి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు। మీకే బరువు బాధ్యతగా అనిపించలేదని అనటం వలన మీపై మొయ్యలేని భారం పడవచ్చు। ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు। ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజ్ రోజుల్లో వెళ్ళిపోతారు। అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు। మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులకు సందర్శిస్తారు। అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి। దేవుణ్ణి విశ్వసించి సంతోషంగా ఉండటానికి మత సంబంధంగా ఉండండి। సింహరాశి వారు చిన్న విషయాలు మనసులో చికాకు పరిచినివ్వకండి। చికాకు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉంటాయి। ఈరోజు మీ తెలివితేటలని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి। గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు। డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి। దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందంగా లేదంటే ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకు పడవచ్చు। ఉపయోగకరమైన అంతర్జాతీయ వీక్షణం చేయటం వలన మీకు మంచిగా అర్థం చేసుకోవడం లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది। మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి మీ జేబులో పట్టుతో తయారు చేయబడిన తెల్లని వస్త్రాన్ని ఉంచండి, కానీ ఆ వస్త్రానికి మురికి రాకుండా చూసుకోండి। కన్యారాశి వారికి రోజున ఆరోగ్యం బాగుంటుంది। మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది। ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు। మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటికి అందంగా తీర్చిదిద్దడానికి వాడండి। మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు। పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించకుండా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది। కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు, కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు। మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చతనాన్ని మీరు ఈరోజంతా అనుభవిస్తారు। ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది, మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు
దాని నుంచి బయటపడడానికి స్నేహితులతో గడపండి. ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యతో తయారు చేసిన ఒక వృత్తాకార మొక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయం యొక్క పెరుగుదలకు. తులారాశివారు, తులారాశి వారికి ఈ రోజున ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వారు చాలామంది ఉంటారు. ప్రేమలో మురిగిన వారికి ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవులు నిండా వింటారు. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని సహోద్యోగితో గడుపుతారు. చివరిలో మీరు గడిపిన సమయము అవసరము వృధా అయినట్లు భావిస్తారు. మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. మీ యొక్క లక్షణములు ఇతరుల నుంచి ప్రశంసలు అనుకూలంగా ఉంటాయి. శారీరక మెలకువలు రోజువారి ఉదయం మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, విశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష్య. రియల్ ఎస్టేట్ పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లుకి చెల్లు చేయాలనుకుంటే కూడా అది హుందాగా ఉండాలి. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పన చేస్తారు. కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలు పరచుకోవడంలో విఫలం చెందుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటి మారుతుంది. కుటుంబ సభ్యులతో కొంత టిప్స్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది. కానీ మీరే శాంతింపచేయడానికి మరియు ఓపెన్గా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయవచ్చు. మీ దేవతకు పసుపు పువ్వులను అందించండి. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత. తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరకు రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైనటువంటి సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తప్పు వేళల్లో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి. మీరు ప్రేమించే వారిని ఏమీ బాధ పెట్టకుండా జాగ్రత్త పడండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో లేదా ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయాన్ని గడుపుతారు. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు. మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ తల్లిగారు మీతో చిన్నప్పటి జ్ఞాపకాలను మీతో పంచుకుంటారు. మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువును బహుమతిగా ఇవ్వండి. మకర రాశి వారు, గత వెంచర్ల నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఈరోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారిని ఆర్థిక నష్టాలు తప్పవు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండండి. అది మీ ప్రశాంతతను హరింపచేస్తుంది. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమసాగరంలో మునిగి తేరుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగులతో గడుపుతారు. చివరిలో మీరు గడిపిన సమయము అవసరము వృధా అయినట్లు భావిస్తారు. మీ భాగస్వామిచే నడపబడరు. ఇంకా వివాహ బంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. ప్రొద్దున్నే ఉదయమే సూర్యుని మిమ్మల్ని రోజు మొత్తం ఉద్దేశంగా ఉంచుతాడు. ఎక్కువ ఆర్థిక ప్రయత్నాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనం పోయిన ఆపివేయండి. కుంభరాశివారు, కుంభరాశి వారికి ఈ రోజున అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయవచ్చు. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు. వ్యక్తిగత మార్గదర్శకత్వము మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది మిమ్మల్ని నిజంగా మీకు మరుపురానిదిగా నిలిచిపోతుంది. మీరు ఆనందించేలాగా ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకును కలిగిస్తుంది. కాబట్టి తెలివిగా ఎవరితో వెళ్లాలో తెలివిగా ఆలోచన నిర్ణయించుకోండి. మీ తల్లి లేదా తల్లి లాంటి వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి మరియు వారిని ప్రత్యేకంగా అనుభూతిని కల్పించండి. చివరిగా మీనరాశివారు. మీనరాశి వారికి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దాన్ని మీ బంధువులతో లేదా సన్నిహిత మిత్రులతో చెప్పేయండి. అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది. మీకు ప్రియమైన వారి యొక్క మీ శరీరాన్ని ఉత్తేజన దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పన చేస్తారు. కానీ మిగిలిన రోజుల్లాగే వాటిని అమలు పరచడంలో విఫలమవుతారు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు తెలుస్తుంది. కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి. మీ యొక్క లక్షణములు ఇతరుల నుంచి ప్రశంసలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో కృత్రిమ జలాశయం ఒకటి నలుపు రంగు మరియు 10 బంగారు రంగు చేపలను ఉంచడం ద్వారా మీ ప్రేమ బంధాన్ని పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.